గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. మాకు ఉద్యోగస్తులు వ్యతిరేకం కాదు, చిన్న ఉద్యోగి అయినా పెద్ద ఉద్యోగి, అది అంగన్వాడీ అయినా మున్సిపల్ వర్కర్ అయినా ఉపాధ్యాయుడు అయినా ఇంకో అయినా. కానీ ఒక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, ఇవాళ 5వ తారీఖు నుంచి ఈ ఊర్లో ఎవరైతే ప్రభుత్వ కార్యక్రమం గర్భిణీ స్త్రీలు ఉన్నారో, ఎవరైతే బాలింతలు ఉన్నారో, వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ కిట్ ఇచ్చి వాళ్ళ తాలూకు మనగడికి ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది. మరి ఆ కిట్లు ఎవరు ఇస్తారు? మరి వాళ్ళ తాలూకా ఆరోగ్యాన్ని, వాళ్ళ తాలూకా మరి సంక్షేమాన్ని ఎవరు చూస్తారు? వాళ్ళు చూడాలి. మరి ఆ కార్యక్రమం ఎవరు చూస్తే చెప్పండి, ప్రభుత్వం బాధ్యత. అంతేగాని వ్యతిరేకం కాదు, వాళ్ళు 11 సమస్యలు మాకు ఇచ్చేసి మా ముందు పెట్టారు. అందులో 10 సమస్యలు 10 చెప్పిన వాటన్నిటిని కూడా పూర్తిగా చేశాం, 10 సమస్యలకు పరిష్కారం చేశాం. ఒక్క సమస్య ఏంటి? ఉద్యోగం వాళ్ళకి ఇస్తున్న ఆందోళనని అది పెంపుదల చేయమని. అది ఏమడిగాము? 2 నెలల ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికల ముందు ఇలాంటి కార్యక్రమం చేయడం భావ్యం కాదు. దయచేసి ఒక 4 నెలల సమయం తీసుకోండి. 4 నెలలు అయిన తర్వాత ఎన్నికలు అయిపోతాయి, మళ్ళీ కూర్చొని మళ్ళీ మాకైతే నమ్మకం ఉంది మా ప్రభుత్వం వస్తుందని, రాష్ట్రపతి అందరూ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తారని, అప్పుడు కూర్చొని చర్చించి మీకు ఏది కావస్తే విషయం చేస్తామని నిర్బంధంగా చెప్పి కాదు. మాకు ఇప్పుడే చేయాలి అంటే అది ప్రభుత్వాలు తప్పది. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు ఉద్యోగులకి ఏ ఉద్యోగులకైనా ఒకసారి జీతాలు పెంపుతారా, వారి తాలూకా మంచి చెట్లు చూస్తారు. కానీ ప్రతి 2 సంవత్సరాలకి ప్రతి 3 సంవత్సరాలకి చూడాలంటే అది ధర్మం కాదు. అయితే ఇస్తున్నది సరిపోదు. 5000 రూపాయలకి సరిపోదు, 50000 సరిపోదు, 5 లక్షలు సరిపోదు, ఏది సరిపోదు? అది మానవుడి తాలూకా ఆలోచన సరళ బట్టి మన దృక్పథం పెట్టి ఉంటుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలని కోరా. మీకు మీ ఇస్తున్న జీతం వచ్చేది సరిపోతాయని కాదు, సరిపోయాయని మేము అనట్లేదు. అయినప్పటికీ కూడా మీరు దయచేసి అర్థం చేసుకుని మరి ప్రభుత్వాన్ని సహకరించాలని అని కోరాం. చర్యలు తీసుకునే అవకాశం ఏముందా? మళ్ళీ చర్చలు జరుగుతాయి. నేనేమి చర్యలు, నేను చట్టం మీద ఉంటే చేసుకుంటాను. మేమేమి అంత ఇది కాదు, మేము వ్యతిరేకం కాదు ఎవరికి కూడా. సార్, మున్సిపల్ కార్మికుల సమ్మె కూడా కొలికి రానే చెప్పాను, వచ్చింది. నేను అన్నీ చెప్పాను, ఇందాక మధ్య ఉదయం కూడా సమాచారం చెప్పాను. దానికి కూడా పరిష్కారం ఇచ్చాము, వాళ్ళు చెప్పినవన్నీ కూడా చేశాము. ముఖ్యంగా స్కావెంజర్స్కి అయితే ఈ ప్రభుత్వం రాకముందు 15,000 రూపాయలు ఉంటే జగన్మోహన్ రెడ్డి 20 ఎక్కువ చేశాం, 20 ఎక్కువ చేశాం. ఇంతకుముందు అది వెళ్తాను, దాన్ని జీతం కింద కలిపాం. ఎందుకు కలిపామంటే దాని మీద హక్కు వచ్చింది దానికి. ఈ రాబోయే కాలంలో ఏ ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా, ఎవరు ఉన్నప్పటికీ కూడా 21 మీద కదా తప్ప మరి వెనక్కి రావడానికి అవకాశం లేని పరిస్థితుల్లో వాళ్ళు చేశారు. ఎందుకంటే స్కావెంజర్ పని ఎవరు చేయరు అంత అది. కాబట్టి వాళ్ళు నిజంగా వాళ్ళకి దృష్టిలో పెట్టుకొని ఎవరితో కంపేరింగ్ చేయొద్దని చెప్పి వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాన్ని చేశారు. దాంతోపాటు 3-4 కేటగిరీలు లేకపోతే ఆ కేటగిరీలకు తెచ్చి అందులో కలిపాము. వాళ్ళకి కూడా వీళ్ళతో పాటు సమానంగా వాళ్ళకు కూడా అంతకంటే ఎక్కువ యాత్ర ఇచ్చాం. ఏదంటే డాక్టర్లు చెత్త తీస్తున్న డాక్టర్ లేబుల్ కానీ, గార్బేజ్ లేబుల్ కానీ, లేదు అండర్ గ్రౌండ్ సిల్ట్ తీసి పెద్ద ట్యాంకులు వాళ్ళు డ్రైవ్ చేస్తున్న వెహికల్ డ్రైవ్ చేస్తున్న వారికి కానీ, ఆ క్లీనర్కి కానీ, అలాగే మలేరియా వర్కర్స్ కానీ అందరికి ఇచ్చాం. అలాగే పార్కుల్లో పనిచేస్తున్న ఎవరైతే ఉన్నారో, బాత్రూమ్లు క్లీన్ చేస్తున్న వాళ్ళకి కూడా కొత్తగా ఇచ్చాము. దాంతోపాటు వాళ్ళకి ఇంతకుముందు వచ్చి ఉద్యోగ విరమణ చేస్తే చేసిన నిలిపోవాలి తప్ప 1 రూపాయి ప్రభుత్వాలు ఇవ్వదు. కానీ ఇవాళ ప్రభుత్వం ఉద్యోగ విరమణ అయిన తర్వాత 10 సంవత్సరాల సర్వీస్ ఉంటే 50,000 రూపాయలని వాళ్ళ చేతికి ఇచ్చి వాళ్ళకి బాధపడకుండా ఇంటికి వెళ్ళే పరిస్థితిని వాళ్ళకి కూడా ఇస్తామని చెప్పాం. దానికి కూడా 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు కానీ ఉంటే దాటితే ప్రతి సంవత్సరం 2,000 రూపాయలు తక్కిని వాళ్ళ సర్వీస్ అంతా కలుపుతామని చెప్పాం. ఏది ఎక్కువైతే అది ఇస్తామని చెప్పాం. ఇవన్నీ వాస్తవాలు. అంతేగాని మేము చెప్పింది చేయాలి, లేకపోతే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏ రాజకీయ పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళకి అన్నదానంతో అది చేస్తామంటే అది భావ్యం కాదు. ఆ పార్టీలు కూడా రిక్వెస్ట్ చేస్తాను, ఆ పార్టీ సిద్ధాంతాలు రాజకీయాలు ఉంటుందో చూసుకుందాం.
కానీ ప్రజలతో సంక్షేమం కోసం, ప్రజలతో ఆరోగ్యంతో ప్రదర్శిస్తున్న కార్యక్రమాల మీద మీరు దయచేసి ఇలాంటివి చేయడం భావ్యం కాదు, ప్రజలు క్షమించరని చెప్పి కూడా వాళ్ళకి కూడా చెప్తున్నాను. కాబట్టి నిర్మించుకొని ప్రజలు చేసి ఇంకో 2 నెలలు ఎన్నికలు అవుతున్నాయి కాబట్టి ఎన్నికలు అయిన తర్వాత అందరూ కూర్చొని చర్చించుకుని ఇంకా బాగా మేలైన కార్యక్రమాలు చేయడానికి సహకరించమని ప్రభుత్వం తరఫున.